జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నరేంద్ర మోదీ స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం రాజకీయాల్లో నరేంద్ర మోదీకి ముందు నరేంద్ర మోదీ తరువాత అనేంతగా మొత్తం రాజకీయ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా తనదైన ప్రస్థానాన్ని సాగిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై ఏళ్ల ప్రజా జీవితాన్ని అందులోను ముఖ్యమంత్రిగా రెండు వేల ఒకటిలో ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రస్థానాన్ని అవలోకనం చేసుకుంటూ ఇరవై రెండు మంది ప్రముఖులు దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో విశేష సేవలందించి అద్భుతమైన గుర్తింపు పొందినటువంటి ప్రముఖుల అభిప్రాయాలతో కూడినటువంటి వారి వ్యాసాల సంకలనమే ఈ మోదీ ఎట్ ట్వంటీ అనే పుస్తకం అది ఇంగ్లీష్లో వచ్చినటువంటి ఆ పుస్తకాన్ని తెలుగులో మోదీ ఎట్ ఇరవై ఏళ్ళు స్వప్నించాడు సాధించాడు పేరిట ఈ పుస్తకాన్ని తెలుగులోకి తీసుకురావడం జరిగింది ఎంఎస్కో పబ్లికేషన్స్ ద్వారా వచ్చినటువంటి ఈ పుస్తకాన్ని తెలుగులో మనకు తీసుకురావడంలో ఆ అనువాదకుల బృందానికి సారథ్యం వహిస్తూ అండ్ అనేక అంశాలు మోదీ ఎటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అనేక అంశాలని తెలుగు పాఠకులకి సులభంగా అర్థమయ్యే విధంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు వారే సీనియర్ జర్నలిస్ట్ జి వల్లీశ్వర్ గారు వల్లీశ్వర్ గారు అనేక పుస్తకాలు తీసుకొచ్చారు అండ్ ఈ పుస్తకం ప్రాధాన్యత ఏంటో అండ్ ఈ పుస్తకంలో ఏముందో నరేంద్ర మోదీ గురించి ప్రజలకు తెలియాల్సిన తెలియని అంశాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం అండ్ ఈ పుస్తకం గురించి సంభాషిద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీరు అనేక పుస్తకాలు రాశారు పివి నరసింహారావు గారి చరిత్ర వారికి సంబంధించినటువంటి వారి బయోగ్రఫీ ఆల్మోస్ట్ నరసింహుడు పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మీరు అండ్ రాజీవ్ గాంధీ మరణానికి సంబంధించిన పుస్తకం అది కూడా తెలుగులోకి మీరే అనువా అనువాదం చేశారు అండ్ అనేక పుస్తకాలు ఉన్నాయి మీతో రాజశేఖర్ రెడ్డి గారి వైఎస్ఆర్ ఛాయలో కూడా నేను దాని గురించి కూడా నేషనల్ స్టబ్లోనే ఇంటర్వ్యూ చేశాను ఇప్పుడు మోదీ ఇరవై ఏళ్ల ప్రస్థానం గురించి వచ్చినటువంటి పుస్తకము ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన పుస్తకము దేశవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది ప్రముఖుల అంతరంగం మోదీ పట్ల ఏముంది అనే అంశానికి సంబంధించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఎస్ జయశంకర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా వేరే జీ ట్వంటీ సమ్మిట్కి కి సంబంధించి ఆయన మాట్లాడడానికి వచ్చినప్పటికీ కూడా ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది దీన్ని ఆవిష్కరించిన వేళ ఫస్ట్ రిమార్క్స్ మీరు ఈ పుస్తకాన్ని తెలుగులోకి ఎందుకు తీసుకురావాలనుకున్నారు అండ్ తెలుగులోకి ఖచ్చితంగా వెళ్ళాలనే అభిప్రాయం అసలు ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు ఇది యాక్చువల్గా కొంతమంది ఇది ఇతర ఇతర భాషల్లో కూడా అనువాదం చేసినట్టున్నారు చేస్తున్నారు ఏదో కొన్ని భాషలోకి అయింది ఫాస్ట్లోకి తెలుగులో కూడా వస్తే బాగుంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు తర్వాత ప్రకాష్ జాదేకర్ గారు ఇలా కొంతమంది వాళ్ళు అభిప్రాయపడ్డారు ఇది ఎమస్కో అనువాదాల విషయంలో అనువాద రచనల విషయంలో ఎమస్కో చాలా ముందంజలో ఉంటుండేప్పుడు సో ఇది కూడా ఈ పుస్తకం చూసిన తర్వాత మాకు అనిపించింది ఇది తప్పకుండా అనువాదం చేయదగిన పుస్తకం అని చెప్పాను సో ఎమస్కో సిఓ విజయకుమార్ గారు ఈ టుకే డేస్ ఇది మంచి ఇది ప్రతి ఒక్కరికి ఆలోచించడానికి మీ ఎవరిష్టం వస్తున్నాడో వాళ్ళు విశ్లేషణ చేసుకోవచ్చు బట్ విషయం అయితే తెలియాలి కదా విషయం వచ్చిన తర్వాత దాన్ని అవాల్యుయేట్ చేసుకుంటాం విశ్లేషించుకుంటాం ఆ కోణంలో ఈ పుస్తకం కూడా వేద్దాం అన్ని రకాల పుస్తకాలు వేస్తున్నాయి ఎంఎస్కోకి ఒక రంగు రుచి వాసన అంటూ ఉండదు కానీ ఖచ్చితంగా ఒక కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ ఏంటంటే అన్ని రకాల లిటరేచర్ కూడా సమాజంలో అన్ని వర్గాలకు అందాలి ఆ ఫిలాసఫీకి అనుగుణంగానే ఈ పుస్తకం కూడా అనువాదం టెకప్ చేయడం జరిగింది ఓకే అది ప్రత్యేకంగా మోదీ కాబట్టి చేయాలని ఉద్దేశం కాదు బట్ ఏదైనా సరే ప్రజలు ప్రజలకు వెళ్ళాల్సిన విషయం ఓకే మోదీ ఇరవై ఏళ్ల ప్రస్థానం గురించి ఇరవై రెండు మంది ప్రముఖులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది రకరకాల విభాగాల్లో పనిచేసిన వాళ్ళు నిష్ణాతులు గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలు క్రోడీకరించి నా పుస్తకం ఇది ఇందులో నాకు ఫస్ట్ కనిపించింది ఫోర్వర్డ్ ముందు మాట లతా మంగేష్కర్ గారు రా సార్ లతా మంగేష్కర్ గారు మోదీ గురించి ముందు మాట రాయడం ఏంటి అనే ఒక నాకైతే ఫస్ట్ అనిపించింది అంటే తన విభాగం వేరు తను ఉన్నది కళారంగంలో ముఖ్యంగా ఒక గొప్ప గాయని మణిగా పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి లతా మంగేష్కర్ గారి అభిప్రాయాలు మొత్తం చెప్పకపోయినా కానీ అట్లీస్ట్ ఆ ముందు మాట లతా మంగేష్కర్ గారు అనే ఒక ప్రాధాన్యత గురించి ఆయన చెప్తారు సార్ ఆవిడ బేసికలే మీరు చూడండి ఇండస్ట్రీ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాంబే బేస్డ్ బాంబే గుజరాత్ దే ఆర్ ఇన్సెపరబుల్ సో దగ్గర నుంచి గుజరాత్ని చూస్తారు వాళ్ళు బాంబేలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బిజినెస్మెన్ కానీ ఇంకోటి కానీ ఏ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ఆ గుజరాత్లో గత ట్వంటీ టూ థౌజండ్ వన్లో అయిన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంతకుముందు నామినేట్ సీఎమ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాలంలో ఆయన గుజరాత్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాడు మోదీ అన్నది ఆమె చూసి తనంత తను ఇంప్రెస్ అయ్యి ఆయన పట్ల ఒక అభిమానం పెంచుకున్నది అది లతా మంగేష్కర్లో చెప్తారు అలాగా ఆయనకు అభిమానిగా నేను మారాను ఆయన చేసిన రకరకాల కార్యక్రమాలు కానీ ఆయన టేకప్ చేసినటువంటి కొన్ని కే కన్యా కేల్వాన్ని ఒక ప్రోగ్రాం ఉంటుంది అంటే ప్రతి ఆడపిల్ల స్కూల్కి వెళ్ళి తీరాలి అది ఎంత పట్టుదలగా ఆయన చేశాడు ఇటువంటి చూసి ఆమె ప్రభావితం అయ్యి ఆవిడ ఆయన అభిమానించడం అలాగే రకరకాల సందర్భాల్లో కలుస్తుండే కార్యక్రమాలు చేసినప్పుడు ఈవిడ వాళ్ళ సోదరుల ఒక హాస్పిటల్ కట్టారు బాంబేలో ఆ హాస్పిటల్ ఇనాగరేషన్కి మోదీ గారు రావాలని ఈవిడ నేను వచ్చి మమ్మల్ని కలవాలి ఇన్వైట్ చేయాలంటే నువ్వు రావాలి దీనికోసం అని కలవాలా నేను నేను వస్తాను కదా చేసి సర్వీస్ ఒక సర్వీస్ ప్రోగ్రాం కాబట్టి తప్పకుండా అని ఆయన చెప్ప స్పందించడం అవన్నీ ఆమెకు చాలా నచ్చాయి అందుకని ఆమె చెప్తుంది నాకు ఒక భగవంతుడు ఒక మంచి సోదరుని ఇచ్చాడు అని అందులో చెప్తుంది ఆవిడ అది కేవలం ఆమెకి పాపం ఏతో ఏం సంబంధం ఉంది బట్ ఆమె నరేంద్ర మోదీలో ఒక ఆ తత్ లక్షణం అంటే సేవా తత్పరతని గుర్తించేటువంటి దాన్ని అభినందించే లక్షణం చూస్తుంది అందుకనే అందుకని ఫార్వర్డ్ రాసినట్టుగా మనకు అర్థమవుతుంది ఓకే సో మల్లిశ్వర్జీ మోదీ గారి గురించి మాట్లాడాలనంటే నేను ఇందాక ఇంట్రొడక్షన్లో అన్నాను యాక్చువల్లీ ఇక్కడ నుంచి తీసుకున్నాను నేను ఇందులో మోదీకి ముందు మోదీ తర్వాత అనే మాట నిజంగా భారత రాజకీయాల్లో మోదీని పక్కకు పెట్టి ఈ ఇరవై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో ఏదో ఒక సందర్భంలో వేరే వేరే రాష్ట్రాల్లో రాజకీయాలను కూడా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మోదీ అది వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదో ఒక కోణంలో అయితే ఆయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే వచ్చారు ఇరవై సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రధాని అయిన తర్వాత ఇంకా గవర్నెన్స్లో వచ్చిన మార్పులు చెప్పక్కర్లేదు ఒక జర్నలిస్ట్గా మీరు అండ్ అట్ ద సేమ్ టైం ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తిగా ఇరవై ఏళ్ల మోదీ ప్రస్థానాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకోవాలంటే మీ అబ్జర్వేషన్స్ ఈవెన్ బుక్ పరంగా కావచ్చు మామూలుగా కూడా కావచ్చు ఐదు నెలల వయసులో అందరికి మీకు నాకు అందరికీ భూమి పుట్టిన ప్రతి మనిషికి వెలకలా పడేస్తే బోర్ల పట్టం రాదు బోర్ల పడిస్తే వెలకల పట్టం రాదు వెలకలా పడుకున్నప్పుడు అమ్మా నాన్న ఇటు తిరుగుతున్నారు లేదా ఇటు రంగులు ఎక్కువ కనబడుతున్నాయి అటువైపు ఎక్కువసేపు తిరగాలని ఉంటుంది మెడ నొప్పి పెడుతూ ఉంటుండే మెడ నొప్పి పెట్టకుండా అటువైపు ఎక్కువసేపు ఎలా చూడగలను అని ఎలా చూడాలి అని ఒక తపన మొదలవుతుంది జ్ఞానం లేదు అనుభవం లేదు భాష లేదు భాష రాదు ఎవరు చెప్పిన అర్థం కాదు అలాంటి వయసులో మనందరం ఎలా ప్రయత్నం చేసి 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 బొర్రలా పడతాం అంటే ఎవడూ చెప్పకుండా మనంతరం మనంగా బొరలా పడగట్టు నేర్చుకున్నాం ఎందుకంటే ఒక కసి లోపల ఒక ఫైర్ ఉంటుంది నేను కంఫర్టబుల్ తిరగాలి తిరగాలి తిరగాలనుకుంటాం చేతి వేసి వేసి కాలు వేస్తాం బోర్లా పడతాం ఈ ఫైరు మనందరిలోనూ ఐదు నెలల వయసులో ఉంది కాబట్టి బొరలా పడగలిగాం కాబట్టే పాగలిగాం కాబట్టి గుమ్మలు గలిగాం వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల అవకాశంలో మనకి ఎంత శక్తి ఉందో మర్చిపోతున్నాం అలా మర్చిపోకుండా ఐదు నెలల వయసులో ఎంత శక్తి తనలో ఉందో ఇప్పటికీ అంత శక్తి ఉంది అని నమ్ముతున్న వ్యక్తి నరేంద్ర మోదీ ఏ హోగా కైసా నహి అంటాడు ఆయన ఇది ఎలా జరగదు మీరు ఏదన్నా చెప్పండి సరే ఇది సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు సరే ఇచ్చి ఇచ్చి ఇది ఇది కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది సార్ ఎందుకు ఇబ్బంది ఉంది ఎందుకు తీసేయలేం ఇమాజిన్ ఆ థర్ట్ ఫైర్ ఈజ్ దేర్ ఇన్ మోదీ ఈవెన్ టుడే అందుకని పీవి సింధు ఇందులో రాస్తుంది నరేంద్ర మోదీ ఈజ్ ఏ యూత్ ఐకాన్ ఒక యువకులకి ఆదర్శప్రాయం అతను ఒక యువ అందుకని మోదీలో ఒక యువకుడిని చూసింది ఎలాంటి యువకుడిని చూసింది అని నాకు చెప్తున్నా ఆయన ఎన్ని గంటలు ఖర్చు పెడతాడు ఎన్ని గంటలు పనిచేస్తాడు ఆయన మాకు స్పోర్ట్స్ మెన్ ఏదో టోర్నమెంట్స్కి వెళ్తాము ఒలింపిక్స్కి వెళ్తాము ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎవరు మాతో గడపరు మా అయితే టీవీ వెరీ గుడ్ అంటారు వాళ్ళు మెడల్ పట్టుకొస్తే మెడల్ తెచ్చే ఒకటి ఒక వాళ్ళు ఇంకో మెడల్ వేస్తారు అంతే కానీ స్పోర్ట్స్ మినిస్టర్ చూస్తారు వాళ్ళు చూస్తారు స్పోర్ట్స్ అథారిటీ ఉంది వాళ్ళు చూస్తారు సాయి అనుకుంటారు కానీ ప్రైమ్ మినిస్టర్ ఆయన స్థాయిలో వాళ్ళకు ఎంత సమయం ఖర్చు పెట్టాడు ఒక గంట గంట అన్నారా హీ స్పెంట్ వెళ్లే ముందు మోటివేట్ చేయడానికి మీరు స్వర్ణం తీసుకురండి భారతదేశం యొక్క పౌరు ప్రతిష్టలు మీ మీద ఉన్నాయి మీరు యూ కెన్ మేక రియాలిటీ సింధుకి చెప్పేట నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఒక మెడల్ తీసుకొస్తావు వచ్చిన తర్వాత నీకు ఐస్ క్రీమ్ రెడీగా ఉంటుంది గోల్డ్ గెలిచి రెండు ఛాంపియన్లు గెలిచింద ఆ సమయంలో ఎంత ఇంటరాక్ట్ అయ్యాడు మాతో ఎంతసేపు మాట్లాడాడు ఆయన ఎంత ఉత్సాహంగా మాట్లాడు అసలు మేమే మర్చిపోతున్నాం ఎందుకంటే అని సింధు మాట చెప్పింది స్పోర్ట్స్ పర్సన్స్కి రిటైర్మెంట్ ఉంటుంది త్వరగా వచ్చేస్తుంది నలభై ఏళ్ళు దాటాక మేము ఇరవై ఏళ్ళ వయసులో పరిగెత్తినట్టు పరిగెత్తలేము ఇరవై ఏళ్ళ వయసులో క్రికెట్ ఆడినట్టుగా బాల్ ఆడినట్టు నలభై ఐదు ఏళ్ళలో ఆడలేం కదా బట్ మోదీ హీ స్టిల్ యాంగ్ మాతో మాట్లాడినప్పుడు కానీ మాతో ఏ విషయం చర్చించినా కానీ ది వే హీ లుక్స్ ఆయన మాట్లాడే పద్ధతి ఆయన విషయాలను విశ్లేషించే పద్ధతి మమ్మల్ని మోటివేట్ చేసే పద్ధతి ఆ ఉత్సాహం మేం పోటీ పడగలమా అనిపించేలా ఉన్నాయని సింధు రాస్తున్నట్లు విషయం అది అంటే దేనికి ఫైర్ ఓకే హీఈ యాజ్ యంగ్ యాజ్ హీ వాస్ సమ్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ గో ఈస్ నాట్ ఇంపాసిబుల్ ప్రొవైడెడ్ ఈ ఫైర్ నాలో ఉంది అని రియలైజ్ అవ్వగలిగితే మన అందరిలోనూ ఉంది మనకి రకరకాల అవకాశం కుటుంబము భార్య పిల్లలు ఉద్యోగం సంపాదించుకోవాలి బడా బిల్డింగ్లు కట్టుకోవాలి పాపం నరేంద్ర మోదీ బలహీనత ఏంటంటే ఆయనకి ఇవేమీ లేవు ఈ ఏం లేవు కాబట్టి బహుశా దట్ దట్ రీజన్ స్టిల్ ఫైర్ కరెక్ట్ సార్ అంటే మామూలుగా ఒక పెద్ద నాయకుడి గురించి పుస్తకం రాయమని ఎవరినైనా అడిగితే ఒక ప్రముఖుల్ని అడిగితే కనుక ఆ ప్రముఖులు ఖచ్చితంగా ప్రశంసాపూర్వకంగా ఒక రాయడం అనేది సహజమే వీళ్ళందరూ కూడా ఇరవై రెండు మంది ప్రముఖులు కూడా రాజకీయాలకి సంబంధం లేకుండా రాజకీయాలని ప్రభావితం చేయగలిగే వ్యక్తులే ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో అరవింద్ పనగరియా అనుకోండి ఆయన నీతి ఆయోగ్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి రకరకాల మంది అజిత్ దోవల్ గారు రాశారు వీళ్ళందరూ మోదీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు మోదీతో కలిసి పని చేయకున్నా కూడా బయట ఉన్నటువంటి ఆయా విభాగాల్లో ఉన్న వాళ్ళు కూడా శోభన కామినేని గారు రాయడం కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది ఉన్నారు అందులో నాకు చాలా కీలకంగా కనబడుతుంది ఏంటంటే ఇది కేవలం అందరూ వాళ్ళ వాళ్ళ ప్రశంసల్ని కురిపించే విధంగా ఉన్నటువంటి పుస్తకమా లేక వాళ్ళ అభిప్రాయాల్ని నిర్ద్వంద్వంగా సంబంధం లేదన్న ప్రశంసలు అనడానికి వీలు లేదు ఎందుకంటే ఎవళ్ళ క్షేత్రంలో వాళ్ళు చూశారు అనుపమ్ ఖేరు ఆయన ఆయన ఎంపీ ఎంపీ కూడా కాబట్టి అనుపమ్ ఖేర్ కొంచెం పొలిటికల్గా వెళ్ళాడు ఆయన ఆయన నటుడు బట్ అట్ ది సేమ్ టైమ్ ఆయన అబ్జర్వేషన్స్ విశ్లేషణలు ఉంటాయి కొన్ని అందులో మోదీ ఎలాగ ఆయన డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అని అనలైజ్ చేస్తాడు అలాగే ఈయన కోటక్ మహేంద్ర ఆయన రాశాడు సత్యనారాదళ్ళు ఆయన కూడా రాశారు ఆయన కూడా ఆయన చాలా బాగా ఇచ్చాడు సత్యనారాదళ చెప్పడం అయితే అసలు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనే ఒక ఉత్సాహం మాకు కలగడానికి కారణం నరేంద్ర మోదీ గారి విధానాలు ఆయన ఒక నాలుగు పేరాల్లో చాలా బాగా ప్రయాణం చేశాడు ఈ అమిత్ షా అమిత్ షా పొలిటికల్ మాట్లాడాడు అమిత్ షా పొలిటికల్గా నరేంద్ర మోదీ ఇంద్రుడు చంద్రుడు ఈయన గొప్ప నాయకుడు అలా అవునా బట్ నరేంద్ర మోదీ దగ్గర నేను ఒక టెక్నిక్ నేర్చుకున్నాను అని కొన్ని అంశాలు చెప్పాడు ఆయన ఏంటి టెక్నిక్స్ నేర్చుకున్నావు నువ్వు ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకున్నావు అంటే మేము హర్యానా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆయన హర్యానాలో క్యాంపెయిన్ రెండు వేల పదమూడు సంగతి హర్యానాలో కూడా క్యాంపెయిన్ చేయాలన్నాడు హర్యానాలో మనకేం లేదండి అక్కడ అక్కడ ఎంపీ సీట్ ఒక్కడ లేదు ఏదో ఐదు ఆరు ఐదు ఆరుగురు ఎంపీలు తప్ప ఎమ్మెల్యేలు తప్ప ఎవరు లేరు మనకి ఎందుకు అక్కడ క్యాంపెయిన్ చేయటం అంటే నో క్యాంపెయిన్ చేయాలి ఆయన స్ట్రాటజీ ఉపయోగించాడు ఒక వ్యూహం ఆ వ్యూహం ప్రకారం మేము క్యాంపెయిన్ చేసాం ఆ తర్వాత ఎన్నికల్లో అసెంబ్లీలో మాకు పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంపీ సీట్లు వచ్చాయి మాకు అంటే ఏంటండి ఎక్కడైతే అందరికీ ధైర్యం చాలేదో మిగతా నాయకులకి అలాంటి చోట ఆయన ధైర్యంగా చూడగలిగాడు ఆయనకు ఒక విజన్ ఉంది ఆయన పరిశీలన శక్తి వేరు ఒక చోట అంటాడు ఆయన మేము ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో ఎలాగ పార్టీ ఏమీ లేని చోట ఎలాగ మన పార్టీ లోపలికి వెళుతుంది అంటే ఏమైనా లోకల్ బాడీస్లో సర్పంచ్ ఉన్నాడు వీడు గెలిచాడు వాడు ఓడిపోయాడు గెలిచిన వాడు మన పార్టీ కాదు ఓడిపోయిన వాడు వాడు మన పార్టీ కాదు కానీ ఓడిపోయిన వాడికి వాడు ముప్పై శాతం నలభై శాతం ఓట్లు వచ్చి ఉంటాయి కదా వీడికి వాడికి మార్జిన్లో మార్జిన్ అంతా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వాడికి ఎన్ని ఓట్లు వచ్చాయి కదా సెజబుల్ కాబట్టి వాడు పొటెన్షియల్ మనం అతన్ని మనం మాట్లాడదాం అతన్ని కన్విన్స్ చేద్దాం అతన్ని తరచూ కలుద్దాం అతనికి చెప్పాలి మన పార్టీ ఎదుగుతున్న శక్తి ఏమిటి మన పార్టీలో ఉన్న శక్తి ఏమిటి ఇవన్నీ చెప్తాం ఇలాగ మనం తరచూ కలుస్తూ మనం మాట్లాడుతూ చెప్తూ ఉంటే ఖచ్చితంగా మనం వంద మందిని మనం ట్యాప్ చేస్తే అందులో డెబ్బై ఎనభై శాతం డెబ్బై ఎనభై మంది ఖచ్చితంగా వస్తారు ఎందుకని వాడికి ఆల్టర్నేటివ్ కావాలి ఆల్టర్నేటివ్ మన దగ్గర ఉంది మనం ఇవ్వగలం ఎలాంటి శక్తి మంది ఇలా చెప్పడం అనేది అంటే ఈ ఇలాంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇది మోదీ చూసి నేర్చుకోవాలని అమిత్ షా రాస్తారు నాకు ఇందులో ఇంకోటి కనిపిస్తుంది సార్ నందనీ లేఖని రాశారు నందనీ లేఖని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేసే వ్యక్తి అండ్ ఆధార్ సృష్టికర్త ఒక రకంగా చెప్పాలంటే ఆధార్ ని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర వహించారు నందీ లేఖని కాంగ్రెస్ మనిషి మోదీ గారి గురించి ఏం రాశారు అంటే నిజం అది కొంచెం ఏమైనా చెప్పగలుగుతారు నందని లేకని ఆయన మోదీ ఎన్నికైన తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళిపోయాడట నేను అమెరికాలో ఉన్నాను ఉండగా మా కొన్ని నెలలు గడుస్తున్నా ముందుకు వెళ్తున్న కొద్దీ మోదీ అప్రోచ్ అర్థమవుతుంది ఈయన స్పీడ్ అర్థమవుతుంది ఈయన యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ అర్థమవుతుంది ఈయన రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తాడు ఎలాంటి అప్రోచ్ తీసుకుంటాడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇవన్నీ అర్థమవుతున్నాయి మనకి ఆ దశలో మా వాళ్ళు అన్నారు వెళ్ళి ఒకసారి కలవకూడదా మోదీ గారిని అంటే ఏం కలుస్తా నేను ఎన్నికల్లో నేను వేరే పార్టీ నుంచి పోటీ చేశాను అంటే చెప్పారు కదా ఇప్పుడు కాంగ్రెస్ సో ఈయన బీజేపీ కర్ణాటకలో నేను వ్యతిరేకంగా పోటీ చేసిన వాడు వెళ్ళి ఏం కలుస్తానుగా ఆయన నా మొహం ఎందుకు చూస్తాడు ఇలాంటి బట్ నథింగ్ రాంగ్ నా దాని నష్టమే లేదు కదా నీకు ఒక శక్తి ఉంది ప్రయత్నం చేస్తే అని మా వాళ్ళు చెప్పారు అప్పుడు నేను మోదీ గారికి మెసేజ్ పంపాను పంపితే నాకు వెంటనే మెయిల్ రిప్లై వచ్చింది మీరు పలానా రోజు రండి పల్లన ఈ స్లాట్లో టెన్ ఫిఫ్టీ మినిట్స్ నేను వెళ్ళి కలిస్తే గంటన్నరసే మాట్లాడాడు ఆయన ఆ గంటన్నరలో నేను నేను కొంచెం అపాలజెటిక్గా నేను పాత విషయాలు మాట్లాడే అవకాశం కూడా ఆయన నాకే ఇవ్వలే ఆయన స్ట్రైట్గా ఆయన తిన్నగా ఒకటి ఆయన ఇది మనం మన ఈ డిజిటైజేషన్ అనేది మనం ఎంత ఫాస్ట్గా తీసుకురాగలం దీన్ని ఎన్ని రూపాలలో తీసుకురాగలం అంతే ఇదే సబ్జెక్ట్ ఐ ట్రస్ట్ యూ కెన్ డూ ఇట్ అంతే ఆయన నాకు బాధ్యత తప్పగించాడు బాధ్యత ప్రకారం చేసుకుంటూ వెళ్ళి నాకు ఆశ్చర్యం వేస్తుంది నేను నేను నమ్మలేకపోతున్నాను ఇది అంటే ఒక వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలు రాజకీయమైనటువంటి తన పర భేదాలకి అతీతంగా సామర్థ్యాన్ని బట్టి మాత్రమే దేశానికి ఉపయోగపడే వ్యక్తుల్ని ఎంచుకోవటం అనేది అది ఒక గొప్ప సంస్కారం నేను మోదీలో చూశాను అని నంద నిలేఖన్ రాస్తాడు అంటే పుస్తకం అన్ని ఇటువంటి విషయాలు ఉంటాయి అవి జయశంకర్ రాసిన చాలా ఇంకా గొప్ప విషయం అడగాలనుకున్నారు జయశంకర్ గారు ఈ మోడీ ట్వంటీకి సంబంధించి ఆయన చెప్పిన మాటలు చాలా వైరల్ అయినాయి యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఆయన చెప్పినవి మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి ఆయన ఎంత సమయం వెచ్చించేవాడు ఎన్ని మీటింగ్స్ ఒక్క రోజులో అసలు ఊహించని విధంగా మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు ఆ తర్వాత వెంటనే మళ్ళీ వచ్చేసి ఇక్కడ కేబినెట్ మీటింగ్ లో ఉండేవాడు అలా మోదీ ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తారు అనేది ఆయన ఒక పాట చెప్పారు సార్ అందులో అయితే జయశంకర్ మొన్న కూడా ఈ బుక్ తెలుగులో దీన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో కూడా ఈ పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవాలని కూడా ఆయన చెప్పారు అది అంటే ఆయన ఆయన జయశంకర్ ఆయన కాదు అవును ఆయన చెప్పిన దాంట్లో నేను విన్నదా ఎందుకు చదవాలి అంటే అసలు ఒక వ్యక్తి ఆలోచన విధానం ఒక వ్యక్తి పనితీరు ఒక వ్యక్తి మానవ సంబంధాలు ఒక వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటే అతను ఒక లీడర్ కాగలడు దేశాన్ని ఒక వేగంగా ముందుకు నడిపించగల శక్తి కాగలడు ప్రపంచంతో పోడి పడే విధంగా నడిపించగలసే సారధ సారథ ఎలా కాగలడు అది ఈ పుస్తకం యొక్క అసెన్స్ ఈ ఇరవై రెండు మంది రాసిన వ్యాసాలు మనం చదివినట్టయితే ఆయన దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రూపేంద్ర మిశ్రా రిటైర్ అయిన ఆఫీసర్ని ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకున్నాడు రిటైర్ అయిన వాళ్ళు తీసుకున్నారు బట్ ఈ సెడ్ కొద్ది అది అలా ఎలా తీసుకుంటారు సార్ హోగా కదా సార్ నీ ఏదైనా సరే ఎలా జరగదు ఆయన రూపేంద్ర మిశ్రా అద్భుతంగా ఈయన ఈ స్కీమ్స్ బేటీ బడావో బేటీ బచావో బేటీ ఆ స్కీమ్ గురించి ఉపేంద్ర మిశ్ర రాస్తారు ఇది తీసుకెళ్ళటం అది ఇది పెద్ద హెర్క్యులియన్ టాస్క్ అది బట్ హౌ కెన్ వీ డూ ఇట్ వై కాంట్ వీ డూ ఇట్ అది మోదీ సిస్టమ్ ఒకటి ఎదు ఎలాగ జరగదు అది ఎందుకు సాధ్యం కాదు ఎవరిన ఎవరన్నా ప్రపంచం ఎవరన్నా ఆలోచించాడా స్వచ్ఛ భారత్ పేరుతోటి స్వచ్ఛ భారత్ పేరుతోటి ప్రతి గ్రామంలోనూ మనం ఈ బహిర్భూములకి ఆడవాళ్ళు వెళ్లకుండా చేయగలం ఆడవాళ్ళ యొక్క గౌరవాన్ని మనం కాపాడగలం ఎలా చేయగలము ఇలా చేయగలము అని ఇది ఒక పెద్ద జాతీయ సమస్యలాగా చేయొచ్చున ఎవడన్నా అనుకున్నాడా ఇంతకు పోని పోనీ ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ లిట్రిన్స్ టాయిలెట్స్ ఉండవు ఆడపిల్లలకి ఇది ఎవడన్నా ఆలోచించాడా ఇది పెద్ద సమస్య చేయాలి నేషనల్ ఇష్యూస్ చేయాలని ఏ ప్రేమిస్తున్నా ఇంతకుముందు కంకణం కట్టున్నారా మోదీ చాలా చిన్న విషయంలో కనబడుతుంది మన గ్రామంలో కూర్చుంటే మనకి ఆడపిల్లలకి స్కూల్లో టాయిలెట్ లేకపోతే ఏంటి వెళ్తారు కదా ఇది ఈ ఈ ఆలోచన సరళి కాదు మార్చాడు ఆయన ఫస్ట్ ఆడపిల్లను ఆడపిల్ల ఒక శక్తిని గ్రహించు ఆమె ఒక శక్తి గల అనేక మంది పిల్లల్ని పౌరుల్ని తయారు చేయగలని గ్రహించు ఆమెకి ఈ బేసిక్ అంటే మన ఇవ్వాలి కనీస వస్తువులు కల్పించాలి చదువుకోవాలంటే స్కూల్లో టాయిలెట్ ఉండక్కర్లేదా ఇక్కడి నుంచి ఆయన స్వచ్ఛ భారత్ పేత ఎక్కడ తీసుకెళ్ళాడు సో అది ఇది అంటే ఆయన ఆలోచన విధానం రూపేంద్ర మిశ్ర చాలా అద్భుతంగా రాశారు అది అదే విషయం కామినేని శోభన కామినేని కూడా బాగా రాశారు ఆవిడ ఆవిడ చాలా ఆవిడ ఆశ వ్యాసం అంతా కూడా విమెన్ ఎంపవ ఎంపవర్మెంట్ మీద మోదీ చూసినట్టు వాటి మీద అనలైజ్ చేస్తున్నాడు ఆవిడ మోదీ గొప్ప కూడా ఇలా రాయలేదు యాక్చువల్లీ వాటిలో మీకు ఈ భజన శైలి ఎక్కడ ఉండదు మనకి ఓహో బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్ప అమిత్ షా చెప్పాను కదా అలాగే అశోక్ గులాటి ఆయన అగ్రికల్చర్ మీద చాలా అద్భుతమైన అనాలసిస్ ఇచ్చాడు అసలు మన అగ్రికల్చర్ చాలా సాధించాం ఇంకా సాధించాలని చాలా ఉంది అలాంటి అంశాలు కేవలం కేవలం ఏదో మీరు అనుకున్నట్టు భజన కాదు ఇది బుక్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు కాదండి సాయి కృష్ణ మీరు మంచివారు అందరూ అంటూ ఉండొచ్చు కానీ నేను సాయి కృష్ణ గురించి తెలుసుకోవాలంటే ఏదో ఒక బేసిక్ ఇన్పుట్స్ ఉండాలి కదా నా దగ్గర కరెక్ట్ ఈయన పొద్దున లేస్తాడు లేదా లేవడు రాత్రి రాత్రి పన్నెండు గంటలు పడుకుంటాడు వాసు అవుతాడు లేదు చదవడు సేమ్ ఏదో ఉండాలి కదా ఏదో ఈ పుస్తకం మోదీని అర్థం చేసుకోవాలంటే మోదీ యొక్క యాటిట్యూడ్ని మనం ఇందులో వ్యాసాలు చూడగలుగుతాం ఓకే ఇప్పుడు మనోజ్ లాడ్వాని ఆయన ఒక మీడియా స్పెషలిస్ట్ ఎక్కడ లండన్లో ఉంటాడు ఆయన ఏం రాశాడు ఆయన ఆయన మోదీ ఒకసారి లాండా ఈయన వచ్చి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఈయన ఒక ప్రముఖుడిని ఒక ఆయన్ని అంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అంత సీఎం ఉన్నప్పుడు ఒక ప్రముఖుడిని ఒక ఆయన పెద్ద సంపన్నుడు ఆయన గుజరాతీవాడు లండన్లో సెటిల్ అయ్యాడు చాలా మల్టీ బిలీరు ఆయన కలుసుకోవడానికి వెళ్ళాలన్నాడు ఆయన తీసుకెళ్ళాను వెళ్ళి ఆయన కలుసుకున్నాను ఆయన కాఫీ టీ బిస్కెట్ ఇచ్చాడు ఏవిటింకే విషయాడు అంటే అకస్మాత్తుగా మోదీ గారు ఇలా కూర్చుని ఆయన మొహంలో చూస్తూ మీరు నాకు ఫేవర్ చేయాలి చేయగలరా అని అడిగాడు ఒక సంపన్నుడి దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి మోదీ సొంత ఇల్లు గట్రా ఏమీ లేనివాడు వెళ్ళి ఫేవర్ చేయమని అడిగితే ఏమిటి అర్థం లాడ్వా రైస్ కానీ ఈయన ఏమడిగాడు ఏమయ్యా మీ తండ్రి నీకన్నా పెద్ద బిలినియర్ నిన్ను నువ్వు బిలినియర్ అయ్యో నీ తండ్రి వల్ల నీ తండ్రి ఒక చార్టీ ఇన్స్టిట్యూట్ని పెట్టాడు గుజరాత్లో స్టార్ట్ చేసి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆ చారిటీ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాడు ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు చేశాడు తెలుసా ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఆయన జీవితకథ రాయి వెంటా రాసి పెట్టవసం అడిగాడా అదే ఫేవర్ అంతే అదే ఫేవరా అంటే ఫేవరెడ్గా అంటే ఏం ఇలాంటి ఫేవర్ అడిగాడు మోదీ ఇలాంటి ఫేవరా ఒక గొప్ప వ్యక్తి ఎవరైతే సమాజాన్ని మోటివేట్ చేయగలరు సమాజాన్ని చైతన్యవంతం చేయగలరు సమాజంలో సేవా స్ఫూర్తిని రగిలించగలడు అలాంటి వ్యక్తి గురించి తెలియాలి సమాజానికి ఓకే దాని అందరి గురించి మాట్లాడాను సార్ అలాగే మరొక డాక్టర్ భరత్ బరాయ్ అని అమెరికాలో ఉంటాడు క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన ఆయన విషయం చెప్పాడు తొంభై ఒకటిలో ఒక సమ్మేళనం జరిగింది అక్కడ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ వివేకానంద దాస్ ఫస్ట్ స్పీచ్ అది జరిగినప్పుడు అక్కడికి ఒక యంగ్ మ్యాన్ వచ్చిన వాళ్ళందరూ నుంచి వచ్చిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు వాళ్ళకి గెస్ట్లుగా పంపిస్తారు అలా మా ఇంటికి గెస్ట్గా ఒక యువకుని పంపించారు అతను చిన్న సూట్ కేసు పెట్టుకు వచ్చాడు సరే ఫస్ట్ డే అంతా వచ్చిన తర్వాత ఇంట్లో సెట్లే కాఫీ టీ తాగుతున్నాం తాగుతున్నప్పుడు నా భార్యను అడిగాడు అతను అమ్మ మీరు ఇక్కడ వారానికి ఒకసారి ఈ వాషింగ్ మెషిన్లో బట్టలు కుతుకుంటారట కదా అంటే అమెరికాలో ఏంటంటే కాంప్లెక్స్లో కూడా కింద వేరే బేస్మెంట్లో ఉంటాయన్నమాట లేదంటే కొన్ని చోట్ల చిన్న టౌన్స్లో వీధి సేవలు ఉంటాయి వాషింగ్ మిషన్స్ అక్కడికి వెళ్ళి మనం డాలర్స్ పెట్టేసి అవును చేసుకోవటం అలాగా సో వాషింగ్ మీ ఇంట్లో వాషింగ్ మిషన్లో మీరు బట్టలు ఉత్తుకుంటారట కదా ఒకసారి నేను రెండు జతలతో వచ్చాను ఏమనుకోకపోతే నేను రోజు ఒకసారి వాషింగ్ మిషన్ వాడచ్చా అని అడిగాడు అతను నరేంద్ర మోదీ హౌ సింపుల్ ఈ వాజ్ నేను ఐ వాజ్ టేకిన్ ఏ బ్యాక్ రెండు జట్లతో అమెరికా వస్తాడా ఇలాంటి వాళ్ళు ఉంటారా ప్రతిరోజు అవే జట్ బట్టలు మళ్ళీ ఊతుకుని మళ్ళీ ఊతుకుని వాడుకున్నాడు అంటే ఒక వ్యక్తి యొక్క వ్యవహార శైలి ఎలా అది ఆ ఇన్సిడెంట్ చెప్తుంది ఆ మనోహర్ లాడ్వాస్ రాసిన ఇన్సిడెంట్ చెప్తుంది జయశంకర్ రాసిన ఇన్సిడెంట్లో ఆయన ఫారిన్ పాలసీ ఫారిన్ పాలసీ అంటే ఏమిటి ఫారిన్ పాలసీ అంటే ఏమిటి అంటే ఏదో పల్లవి ఏ ఏ దేశాలతో మన సంబంధాలు ఉన్నాయి ఏ దేశాలతో లేవు ఏది మహాశక్తివంతమైన దేశం మనం ఎవరు కొమ్ము కాయాలి ఎవరు కాయకూడదు అలైన్మెంటు నాన్ అలైన్మెంట్ ఇవన్నీ ఇవన్నీ అంతా చెప్పిన తర్వాత ఆయన ఇంకా అడిగాడట మనం ఇలా ఎందుకు చేయకూడదు వాళ్ళ గెస్ట్లు వస్తారు వాళ్ళు ఎక్కడ మనం పెడతాం రేపు ఈయన వస్తున్నాడు జపాన్ ఆయన వస్తున్నాడు కదా అంటే ఆయన మనం ఢిల్లీలో మన పార్లమెంట్ ఏదో అక్కడ ఎందుకు పెట్టాలి బయట ఎందుకు పెట్టకూడదు బయట ఎందుకు పెట్టకూడదు అంటే ఎప్పుడు చేయలేదు హోగా కైసా నహి జపాన్ ప్రైమ్ మినిస్టర్ని తీసుకెళ్ళారు వారణాసికి ఆయన అభిషేకం చేయించాడు కదా అలాగే చైనా ప్రీమియర్ వచ్చాడు జీపింగ్ ఆయన మామలాపురం తీసుకెళ్ళాడు ఎక్క ఎవరెవరిని ఎవరెవరు ఎక్కడెక్కడికో అక్షరరామ్ ఒకళ్ళు తీసుకెళ్ళాడు బెంగళూరు ఒకళ్ళు తీసుకెళ్ళాడు మా ఏమిటి అంటే అరే ఫారిన్ పాలసీ అంటే ఏమిటయ్యా ఊరికే మీటింగ్లో కూర్చుని ఫార్ములా షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఆ టీ తాగి కాఫీ దాగి వెళ్ళిపోవడం కాదు లెట్ దెమ్ సీ ది కల్చర్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా భారతదేశ యొక్క సంస్కృతి ఔన్నత్యం ఏంటో తెలుసుకోవాలి వాడు తెలుసుకొని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ దేశం గొప్పది ఈ దేశంతో నేను రావడం మంచి పని చేశాను ఈ దేశాన్ని అర్థం చేసుకోవడం నాకు ఒక మంచి అవకాశం ఇలా వచ్చినప్పుడు ఇన్ఫార్మల్గా మాట్లాడగలుగుతాం అలా అక్షరధామం మెట్ల మీద కూర్చున్నప్పుడు మామల్లాపురం రాతి శిల్పాలు ఏది రాతి రథాల దగ్గర కూర్చున్నప్పుడు ఇలా మనసు హాయిగా మాట్లాడుకుంటాం ఈ ఇన్ఫార్మల్ టాక్ అంటే వన్ టు వన్ మనిషి మనసుల్ని గెలిచి గెలవడానికి ఉపయోగపడే విధానం అది అదే నిజమైన విదేశాంగ విధానం ఊరికే రూల్స్ ప్రకారం లేదు కాదు హీ రీడిఫైన్డ్ మోదీ అని జయశంకర్ రాస్తారు ఇందులో ఇలాంటి ఎన్ని అంశాలు ఉన్నాయి అనేక మూడు అండ్ హాఫ్ పేజీల పుస్తకంలో మనకు ఊహించలేనటువంటి మనకు తెలియనటువంటి మోదీని అంటే గుజరాత్లో ఎందుకు మూడు సార్లు సీఎం అయ్యాడో అందులో రాస్తాడు ఆయన వాళ్ళు అందులో బికాస్ గుజరాతీలు ఎందుకు ఇష్టపడుతున్నారు ఇష్టపడేలా పనిచేశాడు ఆ చేసిన దాంట్లో ఒక టెక్నిక్ ఉంది అది ఇందులో తెలుస్తుంది ఆయన వర్కింగ్ స్టైల్ ఏంటి ఇందులో తెలుస్తుంది అసలు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది ఆయన ఎలాగా ఈ ఇంతమంది ఇలాగ ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఎలాంటి స్కామ్ రాకుండా చేయగలిగాడు ఈ పుస్తకం చదివి తెలుస్తుంది అసలు ఎలాంటి వాల్యూస్ని ప్రమోట్ చేస్తున్నాడు ఈ గవర్నమెంట్లో కొత్తగా ఏం తీసుకొచ్చాడైనా ఎందుకు మోదీకి ముందు వెనకాల అని చెప్ప చెప్పుకోవాలనుకుంటున్నాం అటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకం చదవటం వల్ల మీరు తిట్టదలుచుకున్న మనం విమర్శించదలుచుకున్నా సరే పుస్తకం చదివితేనే ఈ ఈ కోణాలు ఈ కోణాలు ఉన్నాయి ఈయన ఈ తత్వం ఇది ఈయన ఫిలాసఫీ ఇది ఈయన యొక్క మానసిక పరిపక్వత ఇది యోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయగలిగాడు ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి డెబ్బై సంవత్సరాలు పట్టింది మనకి ఇప్పుడు మిల్లెట్స్ ఇది చిరుధాన్యాల ప్రయోజనం గురించి ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు ఆయన అమెరికా ఏ అమెరికా అయితే మోదీని అడుగుపెట్టేమో అని చెప్పిందో ఆ అమెరికాలో న్యూయార్క్ మ్యాడిసన్ స్క్వేర్ పార్క్లో ఎంత పెద్ద సభ జరిగింది రిసెప్షన్ ఇచ్చారు ఆయనకి దాని గురించి వాళ్ళ ఫారెన్ సెక్రటరీ అంటే వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి ఏం చెప్పాడు చదివితే మనకు ఆశ్చర్యపోతాం నిజమా ఇలా చెప్పాడా ఒక సంభ్రమం మునిగిపోతాం సే ఇట్ ఈస్ సంథింగ్ ఓకే సరే ఇందులో మొత్తం అందరి గురించి మనం మాట్లాడాము బట్ అట్ ది సేమ్ టైం ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ అంటూ ఉంటారు ఆయన్ని అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా మోదీ ఆయన్ని నియమించారు ఇంకా చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారని కొనసాగించారు దోవల్ ఎక్కడ పోయినా కూడా మోదీ గురించి మాట్లాడింది అయితే ఇక్కడ కనిపించదు వినిపించదు నాకు ఇది ఇక్కడ వినలేదు చాలా చాలా రోజులు దోవల్ గారిని ఫాలో అవుతున్నాను కానీ డాక్టరేట్స్ గురించి మాట్లాడతారు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతారు కానీ దోవల్ రాసిన ఆర్టికల్ మోదీ గురించి ఇదేనేమో మరి కరెక్ట్ అండి మంచి చెప్పారు కూడా గారి గురించి ఏం ఆయన మన సరిహద్దు విషయ సరిహద్దు ముఖ్య భద్రతా దళాలకి వాళ్ళలో మొరేల్ ఒక మొరేల్ పెంచడానికి ఆయన ఏం చేశాడు మనకి చైనా బార్డర్లో బార్డర్ అంతా ఫెన్సింగ్ చేయటంలో ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు మౌలిక వసతులు వాటిని డెవలప్ చేయటంలో ఎలా ఎంత వేగంగా ఆయన పనిచేశాడు చేయించాడు ఇలాంటి అంశాలు ఆయన రాసుకొచ్చాడు ఆయన అవన్నీ అంటే ఇవన్నీ చదివిన తర్వాత నిజమా మన బార్డర్ ఇవాళ ఇంత సెక్యూర్ ఎంత భద్రంగా ఉందా ఇంత పటిష్టంగా ఉందా మన మన భద్రతా దళాల మీద మనకు ఒక విశ్వాసం కల్ప కలుగుతుంది ఒక గౌరవం వస్తుంది మోదీ భజన ఏ చేసినవే చెప్పాడు బట్ అజిత్ దోవల్ కూడా ఆయన పత్రం ఆయన ఒక ఆయన కూడా ఒక బ్యూరాక్రాట్ల వ్యూపాయింట్ కాబట్టి ఆయన పాయింట్లో ఇవి ఇవి చేసాం ఇవి ఇవి చేయగలిగాం ఇంత తక్కువ కాలంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు మనం మొబైలైజ్ చేస్తూ బార్డర్స్ని మన యొక్క సరిహద్దులని పటిష్టం చేయగలిగామంటే కారణం ఒక వ్యక్తి యొక్క నిర్ణయం ఇది చెరగాలి ఇలా చేసి తీరాలి ఇన్ని రోజులు అయి తీరాలి అంతే టుడే ఇండియా ఇస్ ఎ ఫోర్స్ ఫోర్స్ టు రెకార్డ్ విత్ ది గ్లోబల్ లెవెల్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బికాస్ ఎన్ని ఎన్ని కోణాల్లో ఎన్ని కోణాల్లో ఓకే ఎన్ని కోణాలు సత్యనారాదళ చెప్పింది మీకు చెప్పాను కదా అది అమీర్ ఖాన్ రాశాడు అక్ష అజయ్ దేవ అక్షయ అక్షయ్ కుమార్ చెప్పాడు ఒక లండన్లో ఉన్నప్పుడు ఈయన దగ్గరికి ఒక డెలిగేషన్ వచ్చారు మనోజ్ లాడ్వా చెప్పాడు ఆ డెలిగేషన్ ఏం చెప్పారంటే డెలిగేషన్ హోటల్లో ఆయన ఉన్నాడు ఓ డెలిగేషన్ వచ్చారు వాళ్ళంతా ఆ డెలిగేషన్ అంతా ముస్లిం వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళు మోదీ వస్తే మోదీ వాళ్ళని రిసీవ్ చేస్తున్నాడు సగ్గం వెన్ ఇవ్వ చీఫ్ మినిస్టర్ వాళ్ళు సగ్గం మర్యాద చేశారు టీ కాఫీ అని ఇచ్చాడు వాళ్ళు వచ్చిన విషయం ఈయన వాళ్ళతో ఎంత బాగా మాట్లాడాడంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దేవే దేవర్ టాకింగ్ అబౌట్ మోదీ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటే మానవ సంబంధాలు ఒకప్పుడు ఏవో కారణాల వల్ల ద్వేషించే పరిస్థితున్న వాళ్ళని కూడా ఎలాగ ఆయన విన్ చేయగలడు మేఘనాథ దేశాయి ఒక ఎకానమిస్టు ఆయన మోదీ ఉన్నంతకాలం గుజరాత్లో అడుగుపెట్టినన్నాడు అడిగిపెట్టిన మేఘనాథ దేశాయి గారు ఒకసారి ఈ మనోజ్ లాడ్ ఎవరో ఆయన ఒకసారి చూడవే ఆయన నీ గురించి అడుగుతున్నాడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు ఒక ఎంక్వైరీ చేస్తున్నాడు పెద్ద మనిషి కదా ఎంక్వైరీ చేశాను అడిగా సరే చూస్తాను సరే కట్టి శిఖాలని వెళ్ళాడు ఐదు నిమిషాలు గంటసేపు ఉన్నాడు ఆయన బయటకు వచ్చా హా ఆయన నవ్వుకుంటూ వస్తాడు అరే గంటసేపు ఏం మాట విషయాలంటే మేము మధుమేహ వ్యాధి గురించి మాట్లాడుకున్నాం బాస్ అని చెప్పాడు మేఘనాథ్ దేశాయ్ దాని గురించి ఉంటాడా బట్ హౌ వాట్ మోదీ కుడ్ డూ మోదీ కుడ్ విన్ మనుషుల మనసులను గెలిచే శక్తి మోదీలో ఎలా ఉందో అనేక సంఘటనలు ఈ పుస్తకంలో ఈ రచనలో మనకు కనిపిస్తాయి అసలు మనం ప్రతి ఒక్కళ్ళను మనిషిని ఎలా ద్వేష నన్ను ద్వేషించే వ్యక్తిని కూడా నేను ఎలాగ ప్రేమించగలను ఎలా ప్రేమించాలి ఎలా ఒక వ్యక్తి మనసు గెలవగలను నా మానవ సంబంధ పటిష్టంగా నేను ఎలా నిర్మించుకోగలను అవన్నిటికీ కూడా మోదీ యొక్క లైఫ్ స్టైలు ఈ స్టైల్ ఆఫ్ ఆయన పనిచేసే తీరు ఆయన ఆలోచన ధోరణి వాటి అన్నిటికీ అర్థం పట్టేటప్పుడు పుస్తకం మోదీ అటువంటి కరెక్ట్ ఇది ఎక్కడెక్కడ ఆయన ఏ చర్చలకు వెళ్ళాడో ఏ చర్చిని డెవలప్ చేస్తాం తమిళనాడులో కేరళలో ఏ చర్చలకి వాటి అభివృద్ధికి పాత పురాణ చర్చి అభివృద్ధికి సాయం చేయాలని నేను చేశారు అలాగే మక్కా మక్క యాత్ర కోటా పెంచాలని ఎంత ప్రయత్నం చేశాడు ఇలాంటి ఎన్నో అంశాలు అసలు మోదీ యొక్క పర్సనాలిటీ మనకి బయట మనం కొంతమంది మాట్లాడుకునేది రియల్ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్ అని ఈ పుస్తకం మనకు చెప్తుండే అవునా కాదా చదివిన తర్వాత దెన్ యూ మేక్ యువర్ రోజు అనాలిసిస్ కరెక్ట్ సర్జీ నేను ఈ మూడు సంవత్సరాల్లో నేను కూడా నేషనల్ స్టబ్లో మోదీ గురించి చాలా విషయాలు విశ్ విశ్లేషణలు చేస్తూ వస్తున్న సందర్భాల్లో నాకు ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న కానీ నన్ను విమర్శించే అంశం కానీ ఏంటి అని అంటే మోదీ ఇది చేశాడు పలానా మంచి పని చేశాడు పలానా బాగా ఉంది ఇట్లాంటి గవర్నెన్స్ ఇట్లాంటి పాలసీ వల్ల బాగా జరుగుతుంది అనగానే వీళ్ళు అనేవాళ్ళు ఏంటంటే నువ్వు బీజేపీ మనిషివి మోదీ మనిషివి ఇది గోధీ మీడియా ఇట్లాంటివి మాట్లాడతారు జనరల్గా జనరల్గా ఉండే అసెంప్షన్ బట్ ఇప్పుడు ఈ మోదీ ఎట్వంటీ అనగానే డ్రీమ్స్ మీట్ డెలివరీ అన్నారు స్వప్నించాడు సాధించాడు పుస్తకం ఇది బీజేపీ వాళ్ళ కోసమా బీజేపీ అభిమానుల కోసమా లేదా మోదీని అభిమానించే వాళ్ళ కోసమా లేక ప్రతి ఒక్కరూ మోదీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే భారత ప్రజలు నేను ఎప్పుడు అంటుంటాను భారత ప్రధాని ఆయన ప్రధానమంత్రిగా ఆయనని చూడాలి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు కూడా చాలాసార్లు అంటుంటారు ఇప్పుడు అందరికీ ఇది ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకంగా మనం చెప్పాలా అదే బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఈ ప్రయత్నం చేసింది ఈ పుస్తకం తీసుకుంటే ఇరవై రెండు మంది ఇన్వాల్వ్ చేసి వివిధ రంగాల్లో వివిధ క్షేత్రాల్లో వాళ్ళ యొక్క విషయాలు రాసి చేసింది ఉద్దేశం ఎందుకు చేసింది అంటే ఇరవై సంవత్సరాలు కంటిన్యూస్గా ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగాను ఉన్న ఏకైక వ్యక్తి మోదీ మోదీ పని ఇంకోళ్ళు ఎవరు ఉన్నారంటే పేరు చెప్పండి వాళ్ళ గురించి ఎందుకు రాయలేదు అడుగుతాం మనం అందుకని ఒక యునిక్నెస్ అంటే ఒక ప్రత్యేకత ఈ వ్యక్తికి ఉంది కనుక ఇరవై సంవత్సరాలు పబ్లిక్ లైఫ్లో ఎలా ఉండగలిగాడు ఈ వ్యక్తి ఎలాగా స్టిల్ ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్ ఎలా సాధ్యమైంది ఇది ఇది భాగం అందుకని భవిష్యత్ తరాల కోసం ఈ ఇష్యూ వస్తుంది ఎప్పటికైనా ఇది ఇరవై ఏళ్ళు పూర్తయింది కదా అందుకని ఇప్పుడు ఒకసారి రాస్తే బాగుంటుంది ఇది ఏరో ఒక్కళ్ళే రాస్తే వాళ్ళ యొక్క వాళ్ళ వ్యక్తిగత భావాలను చూపించవచ్చు కాబట్టి అలా కాకుండా ఇరవై రెండు మంది ఎంచుకున్నారు ఇరవై రెండు మంది వాళ్ళు వేరు వేరు రంగాలకు చెందిన వాళ్ళు వాళ్ళ 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 అనుభవాల భావాలు అందరూ రాస్తూ వచ్చారు మనకి తెలియని విషయాలు వాళ్ళెవరో ఒక తాజిక్ అనేటువంటి ఒక గల్ఫ్ దేశ అధ్యక్షుడు వచ్చాడు ఆయనకి ఈయనకి గెస్ట్ వస్తే మనకి వాళ్ళకి బహుమతులు ఇస్తాం కదా మన వాళ్ళ బహుమతులు అంటే తాజ్మహల్ మన పురాతనమైన తాజ్మహల్ అయితే అలా కాదు ఈ తాజిక్ ఈయనెక్కడవాడు అంటే పర్షియన్ పాత పాత పర్షియన్ దేశానికి ఓకే పర్షియాతో మనకున్న అనుబంధం ఏమిటి వెతకండి అన్నాడు అది తీశారు తీసి పదిహేడవ శతాబ్దంలో భారతదేశంలో ఉన్నటువంటి ఔరంగజేబు కాలంలో ఒక గొప్ప ఇండో పర్షియన్ స్కాలర్ పట్టుకున్నారు ఆయన పర్షియన్ దేశంలో అక్కడ పుట్టినవాడు కానీ ఈ దేశంలోనే ఆయన వెళ్ళిపోయాడు ఆయన సంస్కృతం పారసం ఈ రెండు భాషల్లో కూడా దిట్ట చాలా గొప్ప స్కాలరు ఎంత గొప్ప కాలే ఆయన సమాధికి ఇప్పటికే చాలా ప్రిజర్వ్ చేశారు ఆ సమాధి ఫోటో తీయించాడు ఆయన ఆయన గురించి మూడు పేరాలు రాయించాడు ఒక బ్రహ్మాండంగా మోల్ చేసేసి ఆ తాజిక్ పురుషుని ఎందుకు మీ దేశానికి మా దేశానికి మంచి అనుబంధం ఉందయ్యా సి సి హౌ పర్షా ఇస్ క్లోజ్ టు ఇండియా ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అబ్బాట ఆయనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు ఏమిటది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఉంది కదా లక్ష్మీబాయి తన వారసుడికి తన తర్వాత వారసుడికి రాజ్యపాలన అధికారం సంక్రమించాలని ఫైట్ చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఫైట్ చేస్తుంటే అది వాళ్ళకి కన్విన్సింగ్గా ప్రజెంట్ చేయాలి లాజికల్గా ఇంగ్లీష్లో ప్రజెంట్ చేయాలి ఆ టైంలో లాంగ్ జాన్ అని ఒక జర్నలిస్ట్ కమ్ అడ్వకేట్ ఆస్ట్రేలియన్ అతని ఇండియా టూర్ చేస్తున్నాడు అతను ఇలా వెళ్తున్నాడని తెలిసి పిలిపించున్నాను ఇన్వైట్ చేసింది లాంగ్ జాన్ నాకు హెల్ప్ చేయవయ్యా ఈ సంగతి ఏదంటే అతను అద్భుతమైన పిటిషన్ రాశాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమెకు అదే ఆధారం టు ఫైట్ ఆ లాంగ్ జాన్ రాసిన పిటిషన్ యొక్క నకలు కాపీ తీసి బ్రహ్మాండంగా ఫ్రేమ్ కట్టించి అబ్బాటి ఫ్రేమ్ చేశాడు సీ నీ ఆస్ట్రేలియాగా మనకి సంబంధం ఉందయ్యా అలాగే చైనా ఒక చరిత్రగాడు వచ్చాడు చూడు మనకి మన దేశానికి వచ్చేటప్పుడు అంటున్నాను హుయాన్ సాంగ్ లీపింగ్ వస్తే అరే హుయా నీకు మాకు చాలా దగ్గర సంబంధం ఉందా హుయాన్ సాంగ్ తెలుసా మా ఊరు వచ్చాడు ఓకే సి అంటే ది ఒక మన మానవ సంబంధాలు అంటే ఇలాంటి ఇది ఊరికి నేను కొన్ని చెప్పాను ఇలా అనేక అంశాలు మనకి మోదీ గురించి మనకు తెలిసింది చాలా తెలుసు అనుకుంటున్న వాళ్ళు తెలుసుకున్నది చాలా కొంచెమే అనేక పాఠశాల ఆ వ్యక్తులు అనేక పాఠశాల మంచివా చెడువా ఫస్ట్ యూ రీడ్ ఇట్ అండ్ దెన్ మేక్ అన్ అనాలిసిస్ సో ఇలాంటి పుస్తకం ఈ పుస్తకం ఈ విశేషం ఉంది కనుక ఇది లెట్స్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎవరీ రీడర్ టు అండర్స్టాండ్ మోదీ అది ఆ లక్ష్యంతో ఎంఎస్కో దీన్ని పరిశీలించడం జరిగింది డాక్టర్ రెడ్డి గారిని వెరీ నాలెడ్జుల్ పర్సన్ ఆయన అయ్యిది ఎడిటర్ ఫర్ ఎంఎస్కో ఇందులో నేను యాక్చువల్ అనువాదకుల బృందానికి నేను సారథిని నేను కొన్ని సెవెన్ ఆర్టికల్ ఏమైనా ఏం చేస్తాను మిగతా నాలుగు వేరే వేరే వాళ్ళు అందులో వాళ్ళ పేర్లు నేర్చుకోండి మురుగు రాజేశ్వరరావు శివప్రసాద్ గారు ములుగు రాజేశ్వరరావు గారు శశాంక్ మోహన్ గారు శశాంక్ సారత్ గారు వాళ్ళు చేశారు సో ఇట్స్ ఎన్ అటెంప్ట్ అందుకని ఇందులో బీజేపీ అదే పొలిటికల్ వాటితో మా ఎమ్మెస్కోప్ సంబంధం లేదు బట్ ఒక కల్చర్ మా కల్చర్ ఏంటంటే ప్రజలు చదవదగినది ప్రజలు తెలుసుకోదగినది అనిపించేది ఏదైనా కానీ ఎంఎస్కో డజిట్ పర్ఫెక్ట్ సూపర్ సార్ ఎంఎస్కో అందిస్తున్నటువంటి ఈ పుస్తకం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ కోర్స్ మీరు రాసిన పుస్తకం రీడబిలిటీ విషయంలో అసలు ఎటువంటి సార్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ మీ ఈ మీ సమయాన్ని కేటాయించి ఈ పుస్తకం గురించి మాతో సంభాషించినందుకు కొన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు రీయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం చూసారు కదా ఇది మోదీ ట్వంటీ డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో మోదీ ఎట్ ఇరవై ఏళ్ళు స్వప్నించాడు సాధించాడు పేరిట ఎంఎస్కో వాళ్ళు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు ఇది ఇంగ్లీష్ పుస్తకము ఇది తెలుగు పుస్తకం సో ఈ రెండు పుస్తకాలకు సంబంధించినటువంటి లింక్స్ని అంటే మీరు ఎక్కడ కొనుగోలు చేయవచ్చు అనే లింక్స్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను మీకు తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి మీరు తెచ్చుకొని చదవచ్చు అండ్ మోదీ గురించి చాలామంది చాలా రకాలుగా చాలా అంశాల పట్ల వారి వారి అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉంటారు ఇరవై రెండు మంది ప్రముఖులు వాళ్ళ అంతరంగాన్ని మోదీ గురించిన కొన్ని కీలకమైన ఆసక్తికరమైన విషయాల్ని ఈ పుస్తకంలో పంచుకోవడం జరిగింది వాటిని చదివి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి అండ్ ఈ డిస్కషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్